విజయనగరం జిల్లా గజపతి నగరం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులపై 1400 కోట్లు సర్దుబాటు పేరిట మరో 2900 కోట్లు మొత్తంగా 430 కోట్లు విద్యుత్ ఛార్జీలు మోపిందని కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రజలపై ఇప్పటికే పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలకు కష్టాలు తెచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచి మరింత ఛార్జీలు పెంచారని 300 యూనిట్ల వరకు వినియోగించే వాళ్ళంతా దారిద్ర రేఖకు దిగువన మిగిలిన వారిని వారిపై భారం వేయడం కార్పొరేటర్లకు లాభాలు చేకూర్చే విధంగా పరిపాలన సాగించడం చాలా దుర్మార్గమని పేద ప్రజల పరిస్థితి అర్థం చేసుకుని విద్యుత్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అన్యాయం ఘోరం ఎందుకంటే ఒక పక్క పెట్రోల్ డీజిల్ అన్ని ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలోని విద్యుత్ ఛార్జీలు కూడా పెంచడం వల్ల ప్రజలు మరింత పెనుభారంగా మారింది. అందువల్ల వెంటనే ఉపసంహరించే విధంగా మీ అధికారం దృష్టిలో పెట్టి ప్రజలకి ఈ కరెంటు ఛార్జీలు భారాలు పడకము ఉపసంహరించే విధంగా మీరు చర్య తీసుకొని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలిని ఈ రోజు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకి పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే గజపతి నగరం కరెంట్ ఆఫీస్ దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచితే ఒక జీవోని సర్క్యులర్ని విడుదల చేసింది. దీంతో పాటు గతంలో రైతులకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. ఈరోజు రైతులకి నీటి మీటర్లు పెట్టి ఈరోజు రైతులకు భారం వేస్తుంది. ఇంకోవైపు పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి ఈరోజు కూలీలందరూ పేదవాళ్ళు ఉద్యోగస్తులు అందరూ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు కరోనాతో ఇప్పటికే కోలుకోలేని పరిస్థితుల్లో ప్రజానీకమంతా కూడా ఉన్నారు. ఈ తరుణంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డు చందంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపైన భారం వేయడం అనేది దుర్మార్గమైంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ కరెంటు ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి మరింకింత పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను.